చెప్పండి మన వాళ్ళందరూ చెప్పండి, మేము నేర్చుకున్న బాగానే ఉంది, ఏం కాలేదు అని చేయండి. అందరు ఫోన్ మిగతా వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి రమ్మని, తొందర పొద్దున్న ఏం చేసుకోండి. అందరికి మీకు కూడా కొంచెం బాగా తినండి, ఏం కాదు, మంచిగా తినండి, కట్టునండి, తినండి, మంచిగా కొంచెం రెస్ట్ తీసుకోండి. తీసుకోండి సార్, మాకు కూడా విజువల్ లేదు. నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పండి. ఏం నలవద్దు, అట్లే కట్టే పండుగ. విజయ్ సార్ ఉందా? ఉందా ఫ్యాన్ లేదు మేడం, ఫ్యాన్ చెంపలు వస్తున్నాయి మేడం. తీసుకునే కూర్చుంటే అక్కడే అయిపోతుంది, మనకి ఏమవుతుంది, జ్వరం వస్తాం తీసుకుంటే. సంవత్సర కాలం పాటు మనందరం కూడా అనుభవిస్తున్నటువంటి కరోనా మహమ్మారికి చరమగీతం పాడే సమయం వచ్చింది. మరి ఎంతోమంది శాస్త్రవేత్తలు, మేధావుల కృషి ఫలితం కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ప్రారంభమైంది దేశమంతటా కూడా. మరి జగిత్యాల పట్టణంలో కూడా ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్యులకు, అలాగే మెడికల్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలందరికీ కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ టీకా ఇప్పించడం జరిగింది. అలాగే ఈరోజు మన జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి పురపాలక సంఘ సిబ్బంది అందరికీ, ఇంక్లూడింగ్ కమిషనర్ గారు మరియు డిపార్ట్మెంట్ హెడ్లందరికీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అందరికీ, దాదాపుగా 393 మంది సిబ్బందికి, మరి పారిశుద్ధ్య కార్మికులు, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ మరియు మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్, కొంతమందికి ఎవరైతే కోవిడ్-19లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి కొంతమందికి ఇప్పుడు ముందుగా వచ్చాయి. వారందరికీ కూడా 393 మందికి ఈరోజు పట్టణంలోని సివిల్ హాస్పిటల్ మరియు మిషన్ కాంపౌండ్ పిహెచ్సి, కిలగడ్డ పిహెచ్సి, గాంధీనగర్ పిహెచ్సిలలో ఈరోజు కోవిడ్-19 వ్యాక్సినేషన్ టీకా ఇప్పించడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మేము, కమిషనర్ గారు, మరి కిలగడ్డ దగ్గర ఉన్నటువంటి
మా పెద్దలు యువనాయకులు మరి దుమల రాజకుమార్ గారు అహ్మద్ గారు అలాగే శానిటేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎస్ఐ గారు జవాన్లందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇప్పుడు వాక్సినేషన్ ప్రక్రియ నడుస్తుంది మరి ఎలాంటి అపోహలకి పోవద్దు ఏమీ కాదు మరి వాక్సినేషన్కి ముందు వచ్చే ముందు కొంచెం ఖాళీ కడుపుతో రాకుండా ఏదైనా కొంచెం తిని రావాలి అలాగే వాక్సినేషన్ తీసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఇక్కడే సెంటర్లోనే అబ్జర్వేషన్లో ఉంటే సరిపోతుంది నేను కూడా మొన్ననే ప్రైవేట్ వైద్యుల కోటాలో వాక్సినేషన్ తీసుకోవడం జరిగింది ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది అంతే తప్ప ఏమీ కాదు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి అలాగే మరి తొందరలోనే కూడా మిగతా ప్రజలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా మనం కోవిడ్ మహమ్మారిని పారద్రోలే ప్రక్రియలో మనందరం కూడా భాగస్వాములం అవుదాం అందరం కూడా ఎలాంటి అపోహలు లేకుండా కూడా ప్రజలందరూ కూడా కోవిడ్ వాక్సినేషన్కి ముందుకు రండి అలాగే ఈరోజు మరి ఈ సందర్భంగా గొప్ప కృషితో వాక్సినేషన్ని అందించినటువంటి శాస్త్రవేత్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియ అనేది చాలా పెద్ద ప్రక్రియ ఇది దీనంతటిని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గౌరవ వైద్యులకు అలాగే మెడికల్ అసిస్టెంట్స్ స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి విచ్చేసిన మా మీడియా సోదరులకు మరీ ముఖ్యంగా కార్యక్రమం ఏదైనా కూడా ముందు ఉంటున్నారు కోవిడ్ 19 కష్ట సమయంలో కూడా మా అందరితో పాటు ఉండి ప్రజలకు ఏ విషయాన్నైనా అవగాహన చేసే దిశగా కష్టపడుతున్న మా మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్